Hi friends, ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనకి ఈవినింగ్ టైం స్నాక్గా ఈ రెసిపీని మనం తీసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎంతో హెల్దీ కూడా. చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ కార్న్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను మొక్కజొన్న ఇత్తనాలు ఈ విధంగా ఒలుచుకున్నాను. నేను 1 కప్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక కళాయి కానీ బౌల్ కానీ పెట్టేసుకోవాలి. అందులో నేను 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టేసుకొని అవి బాయిలింగ్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనకి ఇలా వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న విత్తనాలని ఇందులోకి వేసుకోవాలి. ఈ మొక్కజొన్న విత్తనాలు అనేది మీడియం ఫ్లేమ్ మీద మనం చక్కగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం చక్కగా ఈ మొక్కజొన్న విత్తనాలను కూడా ఉడికించుకోవాలి. ఇవి స్వీట్ కార్ను. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి తీసి చూసుకుందాం. చూడండి, మనకి చక్కగా కుక్ అయ్యాయి కదా. ఇవి మొక్కజొన్న విత్తనాలు అనేవి మనం చేతితో పట్టుకుంటూ నలిపితే మనం మెత్తగా సాఫ్ట్గా రావాలి, అప్పుడు దాకా ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఉడికిన తర్వాత ఒక టీ స్టైనర్తో అట్లాగా వడకట్టుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళన్నీ కూడా ఇలా ఈ విధంగా వంపేసుకోవాలి. ఈ రెసిపీ అనేది మనము అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్కజొన్న విత్తనాలని, స్వీట్ కార్న్ని ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి అనేది వేడిగా ఉన్నప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, మీరు పిల్లలు తినాలి అనుకున్నట్లయితే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయొచ్చు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా ఇత్తనాలు లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కారం కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నట్లయితే మనకు కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనకి ఉప్పు కారం సరిగ్గా అన్నీ సరిపోతేనే చాలా బాగుంటుంది టేస్ట్. అంతేనండి, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే మనకి కార్న్ చాట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎంతో ఎమ్మీ ఎమ్మీగా చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసి పెట్టినట్లయితే చాలా టేస్టీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈవినింగ్ టైంలో. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.